నా పిల్లను చూడండి, మూడో యోహాను పత్రిక నాలుగో వాక్యాన్ని తీసుకున్నాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేనే లేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునే వారిగా ఉంటే ఇటు దైవజనులు సంతోషిస్తారు, ఇటు దేవుడు కూడా సంతోషిస్తాడు. కనుక ఏ కాలానికి ఆ గొడుగు పెట్టి వారిగా ఉండకూడదు. కనుక కాలాలు మారుతూ ఉంటాయి, కానీ మీ బుద్ధులు మాత్రము మారకూడదు. మీ బుద్ధులు ఎలా ఉండాలి చెప్పండి. దేవుని ఫలభరితమైన ప్రతి కాలములో పొందుకున్న కృపను ఫలభరితమైన జీవితాలు ఫలించే విధంగా ఉండాలి. కనుక మీ ఫలాలు, మంచి ఫలాలు ఏ కాలానికి ఆ కాలము అది ఆకు వాడక కాలం అది ఎలా ఉంటుందన్న చెప్పని, అది ఎలా ఉంటుందంటే నీటి వర్ణ నాటబడిన చెట్టు ఏ కాలానికి సంబంధించినా సరే ఫలాలు మాత్రం మానని మానదు. ఆ చెట్టు వలె ఉండాలి మీ ఆత్మీయ జీవితం. మీ ఆత్మీయ పరిస్థితి ఆ ఫలాలతో ఉంటే మీరు చేసే ప్రతి పనిలో మీకు దీవెన ఉంటుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యము కూడా మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. కనుక ఇది లేనప్పుడు మీ జీవితంలో మంచి ఫలాలను మీరు చూడలేరు. కనుక దేవుడు ఈ ఫలాలు మీలో రావాలి అని ఏ కాలానికి ఆ గొడుగు పెట్టేవారిగా సత్యాన్ని సంపివేసేవారిగా మీ కళ్ళ ముందు జరిగిన ప్రతి కార్యము మీ జీవితాలలో జరిగిన ప్రతి కార్యాన్ని సంపివేసేవారిగా కాకుండా దాన్ని సజీవముగా నిలబెట్టేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుకనే దేవుడు అన్ని విషయాలలో ఆయన అపోస్తుడైన ప్రభుల ద్వారా దేవుని లేఖనాన్ని మాట్లాడుతూ ఆయన చూడండి, ఒకటో కొరింది నాలుగో అధ్యాయము పదహారో వచనాన్ని మనం చదివినప్పుడు చూడండి, ఒకటవ కొరింది నాలుగో అధ్యాయము పదహారో వచనం, క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండను, తండ్రులు మాత్రము మీకు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను క్రీస్తు యేసు ద్వారా సువార్త ద్వారా నేను మిమ్మలను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మలందరినీ నేను బ్రతిమిలాడుకొనున్నాను. అక్కడ యోహాను చెప్పని ఆయన క్రీస్తు యేసునకు అక్కడ క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది మీకు ఉండినను, తండ్రులు మాత్రము మీకు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా సువార్తలో మిమ్మలను నేను కన్నాను. సువార్తను మీరు అంగీకరించారు, జీవము కలిగిన దేవుని యొక్క సువార్త సత్యాన్ని నేను శ్రమలలో వేదనలో నిందలలో అవమానాలతో ఈ సువార్త మీకు నేను అప్పగించడానికి అనేక శ్రమలు పడినాయి. ఆ సువార్తను సత్యాన్ని మీకు బోధించినప్పుడు మీరు ఆ సత్యాన్ని నమ్మి క్రీస్తులో మీరు ఏమయ్యారు చెప్పండి, జన్మించారు, ఆ కార్యాన్ని చూచారు, ఆ శక్తివంతమైన దేవుని శక్తిని మీరు చూచి క్రీస్తులో మీరు జన్మించారు. కనుక ప్రయాసతో నేను మీకు ఆ సువార్తను అందించాను, వేదనలతో శోధనలతో క్రీస్తు సువార్త నాకు అప్పగించిన పనిని నమ్మకముగా నేను చేశాను. కనుక కొరింథు సంఘానికి పౌలు గారు ఆ సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. కనుక కొరింథులో ఉన్న సంఘము మొదట ఆత్మానుసారముగా ఆరంభించి తర్వాత శరీరులుగా మారిపోయారు. మొదట ఆత్మానుసారులుగా రక్షణ పొందారు, మొదట దేవుడు గొప్ప దేవుడని రక్షణ పొందారు, ఆ తర్వాత శరీర స్వభావాలు వచ్చేసినాయి.
వారిలోనికి ఆ సంఘములోనికి కొరింథీయుల సంఘము ఎందుకంటే ఆ కొరింథీయుల యొక్క సంఘానికి పౌలు గారు అంటున్నాడు నేను సువార్తను సత్యాన్ని మీకు బోధించి ఆ సువార్త ద్వారా మిమ్మల్ని నేను కన్నాను ఒక తల్లిదండ్రులు ఏ రీతిగా శరీర సంబంధమైన తల్లిదండ్రులు ప్రయాసతో ఆ ప్రసవ వేదనలు అనుభవించి తల్లి మీకు జన్మనిచ్చిందో అదే మీ కొరకు నేను ప్రసవ వేదనలన్నీ అనుభవించి ఆ నిందలు అవమానాలు నేను మీ దగ్గరికి రావటానికి మీకు ప్రకటించడానికి ఆహారం లేకపోయినా తిండి తిన్నా తినకపోయినా నాకు ప్రయాణములో అనేక శ్రమలు కలిగినా నాకు సహకారం లేకపోయినా ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి అని ఈ ఆత్మ మీ ఆత్మ విలువైనది అని మీ జన్మ ఎంత విలువైనది అని కనుక ఈ సత్యాన్ని మీకు ప్రకటించడానికి నేను అనేకమైన ప్రయాసలు పడి ఆ సత్యాన్ని మీకు నేను ప్రకటించాను మీరు నమ్మారు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డారు క్రీస్తు శరీరాన్ని మీలో ఆయన ధరించుకున్నారు కానీ మీరు ఇప్పుడు లోకానుసారంగా ప్రవర్తించడం వలన నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు ఎందుకంటే ఆ కొరింథీయుల సంఘములో మరి ఎంతగానో ఆత్మీయులుగా ఎదిగిన వారు శరీరానుసారమైన ప్రవర్తన కలిగి వారు నడుచుకున్నప్పుడు పౌలు గారు వేదన ఎందుకంటే కన్న తల్లిదండ్రులకు లేని వేదన మీ ఆత్మ రక్షణ కొరకు ఆయన వేదన పడుతున్నాడు వేదన పడి క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు మరలా ఆ పురాతనమైన బలము మీకు వచ్చేంత వరకు మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను దేవునికి స్తోత్రము ప్రసవ వేదన మరలా కలుగుతుంది నాకు కనుక ఎందుకు మీరు ఇలా మారిపోయారు ఎందుకు మీరు ఇలా అల్పకాల పాప భోగముల కొరకు మీ సుఖాల కొరకు అనేక మంది బోధకుల బోధలను వింటున్నారు క్రీస్తులో మీకు అనేక మంది బోధకులు ఉండొచ్చు తండ్రులు మాత్రం మీకు లేనే లేరు ఒక్కడే ఆత్మీయ తండ్రిని కనుక ఆ బోధలో సత్యాన్ని గ్రహించండి చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 4:30 చూసినప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక చెప్పండి దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన దోషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి అక్కడ మీరు దేవుడు ఏమంటున్నారంటే దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరుస్తున్నారు మీరు విమోచన దినము వరకు కూడా దేవుడు మిమ్మలను తన సొత్తుగా తీసుకున్నాడు ఈ లోకములో మీరు ఈ లోకాన్ని విడిసే అంత వరకు ఆయన కుమార్తెలుగా కుమారులుగా మీ మీద తన ముద్రను వేశాడు కనుక విమోచన దినము వరకు కూడా సత్యములో నడవాలి అని మీరు ఈ లోకము నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయన సత్యమైన మార్గంలో మీరు నడవాలి అని విమోచన దినము వరకు మీరు ఏమై ఉన్నారు చెప్పండి ముద్రింపబడి ఉన్నారు ఆయన జీవ గ్రంథములు కనుక మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు కనుక మిమ్మల్ని నేను చూసినప్పుడు క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది మిమ్మల్ని కనేటప్పుడు ఒక తల్లి ఎలాంటి ప్రసవ వేదన కలిగిన మూలుగుల వేదన పడుతుందో
అలాంటి వేదనతో మీలుగులతో వేదనతో నేను మీకు ప్రార్థన చేశాను మీ ప్రతి అవసరాలలో నా శరీర బలహీనతలను పక్కన పెట్టి నా అవసరాలు పక్కన పెట్టి నా సంతోషాన్ని పక్కన పెట్టి సంఘ క్షేమమే నా ప్రాణమయ్యనట్టుగా దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను నేను నిర్వర్తించాను ప్రసవ వేదనలో మీరు క్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా జన్మించారు ఇంత త్వరగా మీరు ఇంత త్వరగా మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారిగా అయిపోయారు ఆత్మపూనులై ఉండండి ఆత్మపూనులై ఉండండి అని చెప్పి పౌలు గారు ఎంతో వేదన తెలియపరుస్తున్నాడు కనుక మీరు ఎందుకంటే దేవుడు అంటున్నాడు అక్కడ ఆ సంఘములో ఎలాంటి చెప్పండి సమస్తమైన దేశము కోపము క్రోధము అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించండి ఇవన్నీ కనబడుతున్న సంఘములు అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వం మీలో ఎందుకు దొరపడింది ఎందుకు మీలోనికి మళ్ళా ప్రవేశించింది కనుక వాటిని విసర్జించండి వాటిని విసర్జించండి క్రీస్తు మిమ్మలను అలాంటి స్వభావంలో ఉన్నప్పుడు చీకటిలో జీవించినప్పుడు మిమ్మలను వెలుగులోనికి తీసుకుని వచ్చేటప్పుడు వాటన్నిటిని ఆయన ఏం చేశాడు చెప్పండి క్షమించాడు ఆ స్వభావాలన్నిటినీ క్షమించాడు లేకపోతే క్రీస్తు కుమార్తెల కుమారులుగా మీరు బ్రతకలేరు మీరు ఈరోజు ఇంకా మీరు సజీవులుగా ఉన్నారు అంటే ఆయన ప్రేమ మీ మీద ఎంత హెచ్చుగా ఉన్నదో కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేసి దేవుడు అంటున్నాడు క్రీస్తు మిమ్మలను క్రీస్తు నందు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారముగా మీరు ఒకరిని ఒకరు క్షమించండి క్షమించుకునండి దేవుడు మీకు ప్రేమను కలగ చేశాడు ఈరోజు ఎవరికి ఏ వ్యాధులు వచ్చినా నీ కళ్ళ ముందు అనేక మంది చచ్చిపోయినా నువ్వు అనుకుంటున్నావు ఇదంతా నా జ్ఞానం నా బలం అనుకుంటున్నావు ఎందుకంటే నేను మార్పు పెట్టుకున్నాను అలాగే నేను చాలా జాగ్రత్తగా వెళ్ళి వస్తున్నాను అని నీవు అనుకుంటున్నావు కానీ దేవుడు నీ యొక్క క్రియలను బట్టి తీర్పు తీర్చకుండా ఈరోజు నీ బిడ్డలను నిన్ను కాపాడుతున్నాడు అంటే నీ సత్యాన్ని నీవు గ్రహించాలి అని కనుక నీవు మారాలి అని ఏ విషయంలో క్రీస్తు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన ప్రేమ ఏంటో తెలుసుకోవాలి అని కనుక నేను ప్రసవ వేదనతో నేను మిమ్మల్ని కన్నాను కనుక ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు అయితే ఏ రీతిగా మరి పిల్లలకు ఏ రీతిగా తన ప్రేమను పంచుతారో అదే రీతిగా ఆత్మీయ తల్లిదండ్రులుగా నేను మీ ఆత్మ విషయాలలో ప్రసవ వేదనతో ఈ స్వార్థ సత్యాన్ని మీకు నేను బోధిస్తున్నాను అని పౌలు గారు తెలియపరుస్తున్నాడు కానీ శరీరానుసారమైన తల్లిదండ్రులు మీకు ఎలా ఉన్నారు చెప్పండి ఎబ్రీలకు రాసిన పత్రిక 9:12 ఎబ్రీలకు రాసిన పత్రిక 12:9 శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి మనము వారి యందు మనము భయభక్తులు కలిగి ఉంటుంది అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన ఆత్మలకు తండ్రి అయిన మరీ వానికి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఇదిగో శరీరానుసారమైన తల్లిదండ్రులు మీకు ఎలా ఉన్నారు చెప్పండి మిమ్మలను శిక్షకు అప్పగించే వారిగా ఉన్నారు మీకు కలిగే శిక్షను వారు తప్పించలేరు కనుక జన్మను మాత్రమే వారు ఇవ్వగలిగారు మీకు కానీ మీ రాతను మాత్రం వారు మార్చలేరు మీ జీవితాలలో మీ ఆత్మను కాపాడే తండ్రి వేరుగా ఉన్నాడు ఆయన ఎవరు చెప్పండి యేసు ప్రభువారు
ఈ లోకములో మీ ఆత్మలను కాచే కాపరి ఒకరున్నారు. ఆయనను మీరు ఆయన సేవకులను మీరు ఏం చేయాలి చెప్పండి? ఎక్కువగా ప్రేమించాలి, ప్రేమించాలి, వారి మాట వినాలి, వారికి లోబడాలి. కనుక మా సమీపి మా సొంత మార్గమని మీరు నడుస్తున్నారు. కనుక మీ ఆత్మలకు కాపరి అయిన వాడు ప్రసవ వేదనతో ఆ సువార్తను మీకు సత్యాన్ని బోధిస్తున్నాడు. కనుక ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు గారు, ఇదిగో నేను ప్రసవ వేదనతో నేను మిమ్మలను కన్నాను. కనుక మీకు బోధకులు అనేక మంది ఉండొచ్చు, మీకు ఇష్టమైన బోధకులను మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ తండ్రులు మాత్రం మీకు ఒక్కరే. మీ ఆత్మను కాపాడే పరలోకపు తండ్రి ఒక్కడే. కనుక ఆ సువార్త సత్యాన్ని నేను బోధించాను. ప్రసవ వేదనతో సమస్యల్లో శోధనలో కొరింది సంఘము ఎంతో ఆ భయంకరమైన ఈక్షల అసూలు దోషములతో క్రోధముతో కష్టలతో ఉన్న ఆ సంఘానికి బోధించినప్పుడు పౌలు గారి శరీరానికి అనేక గాయాలేని అనేక నిందలు ఆయనను కొట్టి వాళ్లతో కొట్టి ఆయన చచ్చిపోయాడని కూడా వదిలేసి వెళ్ళిపోతే మరలా లిగిసి ఆ ప్రాంతానికి ఆత్మల భారము కలిగినట్టుగా ఆయన శరీరములో రక్తములో అనువనుగి ఉన్నది. కనుక ఈ శరీరము ఈ ఆత్మ ఆయనదేనని చెప్పి మళ్ళా శక్తి తెచ్చుకునేయండి, మీ ఆత్మల కాపరి అయిన మాటను నమ్మండి అని సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తను నమ్మిన వారు ఆ శక్తివంతమైన కార్యాలను చూచి వారు క్రీస్తులో ఎలా జన్మించారు చెప్పండి? శిష్యులుగా జన్మించారు, దేవుని కుమార్తెల కుమారులుగా జన్మించారు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు కార్యాలు చూడకుండా ఇక్కడ కూర్చున్నామా చెప్పండి? యేసు ప్రభు అంటే ఏమిటో తెలియకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నామా? మనం అనేకమైన కార్యాలు చూసాం, అనేక టెస్టులు పెట్టాం. దైవజన్ల మీద పెట్టేది దైవజన్ల మీద వేసాం, దేవుడి మీద వేసే నిందలు దేవుడి మీద వేసాం, అలాగే మనకు సువార్త ప్రకటించిన వారి మీద నిందలేసేది నిందలేసాం. ఆ తర్వాత అన్ని పరీక్షలైనాక యేసు ప్రభు జీవము కలిగిన దేవుడని మనము నమ్ముకున్నాం. దేవునికి సూత్రమా? కనుక అలాంటి దేవుని యొక్క శక్తివంతమైన సువార్త సహనముతో మీకు బోధించిన బోధకుల యొక్క మాటలను మీరేం చేయాలి చెప్పండి? నమ్మండి. ప్రసవ వేదనలో మీరు జన్మించారు, ప్రసవ వేదనలో ఈ కార్యాలు మీరు చూశారు. ఈరోజు మీరు రాగానే ఏమంత ప్రార్థన చేశారని మీకు మేళ్ళు కలుగుతున్నాయి. ఉపవాసాలు ఉన్నారా? కన్నీరు కార్చారా? దేవుడికి వేలుకు వేలు ఇచ్చి ఆయన మీరు స్వస్థత పొందారా చెప్పండి? కనుక ఉచితమైన ప్రేమ సువార్తను నమ్మి ఆ సత్యాన్ని అంగీకరించిన తక్షణమే ప్రభు వస్తున్న మిమ్మలను తాకి తన కుమార్తెలుగా కుమారులుగా చేసుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రము. కనుక ఈ ఆత్మ మిమ్మలను తాకిన ఈ ఆత్మను మీరు దుఃఖపరచకండి. ఈ ఆత్మ ఆలోచనలో మీరే నడుచుకునండి. ఈ పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. విమోచన దినము వరకు దేవుడు మీతో మాటిచ్చాడు. మీరు చనిపోయేంత వరకు, ఈ భూమి మీద యేసు ప్రభు రాజ్యము ఉన్నంత వరకు నేను మిమ్మల్ని కాపాడతాను అని వాగ్దానం చేశాడు. ఏ అపాయము నీ యొద్దకు రాదు అని తెలియపరుస్తున్నాడు. ఈ మాట మీరు నమ్మండి. అనేక బాధలకు లోబడిపోతున్నారు, అనేక బోధలు వింటున్నారు. దురదశవులు కలిగి సత్యమునకు చెవి నివ్వకుండా కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. ఇప్పుడే మన సంఘంలో దేవునికి స్తోత్రము. కనుక కల్పన కథల వైపు తిరగకండి. కల్పన కథల వైపు తిరిగితే మీ ఆత్మీయ జీవితం ఏమవుద్ది చెప్పండి? పడైపోద్ది. ఎలా కన్నాను, ఏం చేశాను అంటున్నాడు పౌలు గారు. క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మరలా బోధించాలా?
marala meeku nenu prakatana cheyala hebreelku rasina patrikalu manam chusinappudu aidho adhyayamu chudandi hebreelku rasina patrika aidho adhyayamu 11 nunchi chadandi ninnu gurinchi cheppavalsinavi nenu cheppavalsinavi ekka sangathulu unnavi ga anekamaina sangathulu unnavi kaani meeru vinutaku mandulainandu vaatini vishuddhaparchu vaatini vishuddhaparchutaku kashtamai sunnadi kaalamunu batti chuste meeru bodhakuluga undavalsina vare undaga daivoktulalo modati moola paatamulo marala meeku nenu marala bodhimpavalsi vachanu meeru paalu taage vare kaani balamaina aaharamu tinagaliginavaru maatramu kaaru kaalamunu indunu gurinchi nenu cheppavalsina sangathulu anekamulu unnavi kaani vaatini mee edutta nenu vishuddhaparchuta ento kashtamautundi malla evarinki cheppalante naaku shakti chaalatunna కాలమును బట్టి చూస్తే కాలాన్ని బట్టి మీ సర్వీసును బట్టి చూస్తే 19 సంవత్సరాలు చెప్పండి సర్వీస్ చెప్పుకుంటూ ఉంటాం మనం ఎన్ని సంవత్సరాలండి నేను క్రైస్తవుని క్రైస్తవురాలిని అంటాం ఎన్ని సంవత్సరాలు సర్వీసులో నీ జీవితంలో ఆత్మ ఫలాలు ఏమిటని దేవుడు అడిగితే చెప్పగలవా చెప్పండి నా ఫలం ఇది నా జీవితంలో దేవుని కొరకు నేను ఇది సమర్పించుకున్నాను దేవుని కొరకు నేను ఎటు తిరుగను అని సమర్పణ నీలో ఉందా చెప్పండి అది ఉంటే దేవుడు సంతోషిస్తాడు కాలాన్ని బట్టి చూస్తే నీవు బోధకుడిగా ఉండవలసిన వాడు మరలా దైవోక్తులలో మూల పాఠములు మరలా నీకు నేను బోధింపవలసి వచ్చింది కారణం ఏమిటి ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాము ఆత్మీయ పతనాన్ని చూసి పౌలు గారు బాధపడుతున్నారు అరే కొరింథీయులకు రాసిన సంఘంలో ఎంత ఆత్మీయులుగా ఎదిగిన ఈ సంఘానికి అనేక హింసలు అనేక శ్రమలు పడి సువార్త సత్యాన్ని బోధించే ఆ బోధలో ఉన్న సత్యాన్ని చూసి వారు రక్షణ పొంది ఎంత అల్పులుగా మారిపోయారేంటి ఎంత ఆత్మను దేవుని ఆత్మను దుఃఖపరిచే వారిగా ప్రవర్తిస్తున్నారేంటి కనుక నా ప్రసవ వేదన తెలుసుకోనండి నాలో ఉన్న వేదన మీరు వినండి తెలుసుకోనండి మీ తల్లి జన్మించినప్పుడు ఏ రీతిగా ప్రసవ వేదనతో ఆ వేదనతో జన్మించిందో అదే రీతిగా మీరు ఆత్మీయులుగా మారటానికి నేను మూలుగులతో ఆత్మశక్తితో సహింపు శక్తిని కానీ మూలుగులతో నేను ప్రార్థన చేసి మిమ్మల్ని ఆత్మీయులుగా నేను సువార్త సత్యంలోనికి నడిపించాను ఆ విషయాన్ని మర్చిపోయారా ఆ సత్యాన్ని మర్చిపోయారా అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉండగా ఆ వేదనలో అనేకులు అక్కడ దేవుని వాక్యాన్ని మర్చిపోయిన వారందరూ కూడా మరలా వారి జీవితంలో ఆ పునరుద్ధాన శక్తిని వారు పొందుకున్నారు ఈనాడు కూడా మనము కూడా ఆ పునరుద్ధాన బలము శక్తిని పొందుకోవాలని అందుకే క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయిన వారులారా మరలా మీకు క్రీస్తు స్వరూపము మరలా మీరు మారేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది దేవునికి స్తోత్రము మీ అందరికీ నా యొక్క వందనాలు మరి అత్తయ్యకి అంకుల్కి అందరికీ నా యొక్క వందనాలు ఈరోజు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపే అని నమ్ముచున్నాను అన్నిటికంటే ముఖ్యంగా మరి అత్తయ్య ప్రార్థన అంకుల్ ప్రార్థన మీ అందరి ప్రార్థన మాకెంతో తోడుగా ఉంది నేను ఎప్పుడు నా జీవితంలో బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అంటే ఒక మంచి నా జీవితంలో జరిగింది అని పెళ్లి చేసుకోవడానికంటే ముఖ్యంగా దేవుడి యొక్క గొప్ప సన్నిధిని నాకు నా జీవితంలో నా పక్షాన ఇచ్చాడని నమ్ముచున్నాను సన్నిధే కాకుండా మరి అంకుల్ ప్రార్థన అత్తయ్య ప్రార్థన మాకు మరి ఎన్ని
ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఒక గొప్ప ధైర్యము దేవుని శక్తితో పాటు మాకు ఈ యొక్క సన్నిధిలో శక్తి అని కూడా నేను ఎప్పుడు నమ్ముతున్నాను. అయితే జీవితంలో ఎప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి కోయిన్సిడెంట్ అంటే అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు లేకపోతే లక్కీగానో అట్లా జరిగింది ఏది ఉండదు. ప్రతి ఒక్కటి దేవుని యొక్క చిత్త ప్రకారం మాత్రమే జరుగుతుందని కూడా నేను నమ్ముచున్నాను. దేవుడు ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ దట్ ట్రీస్ టు ప్రాస్పర్ యూ నాట్ టు డిస్ట్రాయ్ యూ అంటే నాకు నీ పక్షమున ఒక మంచి ప్లాన్ ఉంది, అది నిన్ను వర్ధిల్ల చేయడానికే కానీ నిన్ను చెరపడానికి కాదు అన్నది దేవుడి యొక్క దేవుని యొక్క వాక్యం అన్నమాట. మనము దేవునిలో నడిచినప్పుడు మనకి మనకి మంచి పనులే జరగకపోవచ్చు, కానీ ఆ పనుల ద్వారా దేవుడి యొక్క దానిలో నుంచి బయటకు తీసి దానికంటే గొప్పగా ఆయనను కనపరుచుకునే విధంగా మనల్ని ఎత్తిపడతాడని నేను ఎప్పుడు నమ్ముతున్నాను. లాస్ట్ ఇయర్ అంతా దేవుడు మా కుటుంబం పక్షాన ఎంతో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాకుండా ఎంతో ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పటికీ నేను అక్కడున్న మేము నార్త్ కేరళనా అనే ప్లేస్లో ఉంటాము. అక్కడి నుంచి న్యూజెర్సీకి నేను వర్క్ పరంగా ట్రావెల్ చేస్తూ ఉంటాను. మరి శ్రీకాంత్ కూడా ఇండియాకి రావడము, అక్కడ కూడా ట్రావెల్ చేయడము, ఇవన్నిట్లోనూ దేవుడు ఎంతో మమ్మల్ని కాచి కాపాడి మరలా క్షేమంగా ఇక్కడికి తీసుకొని వచ్చి కుటుంబ సమేతంగా మరి పిల్లల ద్వారా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతించడానికి ఈ విధంగా ఒక సాక్షి బిడ్డగా నిలబడడానికి దేవుడిచ్చిన ఉచిత కృపను బట్టి నీకు నేను ఎంతో కృతజ్ఞరాలనై ఉన్నాను. మరలా దేవుడు వచ్చే వరకు మమ్మల్ని కాచి కాపాడుతాండని ఇంకా ఎన్నో గొప్ప సాక్ష్యాలని మా ద్వారా మీ ముందు నిలుపుతారని నమ్ముచు ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవిస్తాడని ముగిస్తున్నాను.